एनएसटीवी నేను సుమా ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్. విజయవాడ నగరంలోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 114వ జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితొక్క అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జగజీవన్ రామ్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా ఉప ప్రధాని మరియు స్వాతంత్ర సమరయోధుడి జయంతిని నిర్వహించడం అభినందనీయమన్నారు. దళిత పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన జగజీవన్ రామ్ సేవలు మరవలేనివన్నారు. జగజీవన్ రామ్ ఫౌండేషన్ కు ఎప్పుడూ ఏ సహకారం కావాలన్నా తనవంతుగా చేయితను తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితొక్క అరుణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఫౌండేషన్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మేము కూర్చోవడానికి మాకు వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా మనసులో చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఎంతో కష్టపడితేనే కానీ మేము ఏర్పాటు చేయలేము. పట్టణాల్లో పల్లెటూరులలో ఏదైనా రూరల్ ఏరియాలో పిలిస్తే జనం వస్తారు, కానీ పట్టణాల్లో ఇంతమంది జనం రావటం దానికి అందరం కూడా కష్టపడటం. ఇప్పుడే చెప్తున్నారు లోకేష్ గారు, 60 సంవత్సరాలు అయిన వయసు, యువకుల్లా 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు యువకుల్లా పనిచేస్తున్నారు. భూదాల సీను అందరూ ఎవరికి ఏమవసరం, ఈరోజు వాళ్ళెవరూ పెట్టమని మనం అనలేదే, ఎందుకు పెట్టారు, ఎందుకోసం ఈ కార్యక్రమం పెట్టారు, ఎందుకోసం మమ్మల్ని అందరినీ పిలిచారు, ఎందుకోసం మీ అందరినీ పిలిచారు, అందరి ఆలోచన ఒకటే, ఆ సిద్ధాంతాలని వాళ్ళ ఆలోచనల్ని అమలు జరగాలి. అమలు జరగాలంటే వాళ్ళ గురించి తెలియాలి. ఆ మహానుభావుల్ని వర్ధంతుకు వచ్చేందుకు ఇందుకే కాకుండా స్మరించుకోవడమే కాకుండా ఎల్లప్పుడూ కూడా స్మరించుకునే విధంగా చేయాలని నా తలపుతో పెట్టారు. నిజంగా కూడా ఆర్గనైజింగ్ వాళ్ళకి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ సభ లేదు, మీరు లేకపోతే ఈ సభ లేదు, మీరు లేకపోతే బాబు జగజీవన్ రావు గారిని స్మరించుకునేవారు లేరు. నిజంగా కూడా మీకు చాలా హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలను మళ్ళీ మళ్ళీ చేయండి. దానికి తగిన చేయూత, తగిన తోడ్పాటు నేను అందిస్తానని చెప్పి సభాపూర్వకంగా మాటిస్తూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఆయన ఆలోచనలు సిద్ధాంతాలు నడవాలంటే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నన్ను గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ తప్పకుండా మీతో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.